తటస్థంగా చూస్తా కూర్చుంటది. తెలంగాణ ఎన్నికల ఫలితాల తర్వాత పొత్తుల మీద ఏమన్నా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటది ఆంధ్రప్రదేశ్ లో. ఈ లోపల ముందే అనే చెప్పేస్తా. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఇంపాక్ట్ ఉండొచ్చు. ఐదు రాష్ట్రాలు ఐదు కోల్పోయింది అనుకోండి, అప్పుడు వాళ్ళు పొత్తు పెట్టుకుంటానంటే తెలుగుదేశం ఒప్పుకోదు. ఇది గుర్తుపెట్టుకోండి. వాళ్ళు పొత్తు పెట్టుకుంటానంటే తెలుగుదేశం పెట్టుకోదు. ఓడిపోతున్న పార్టీతో మాకెందుకని? అవును, వీళ్ళకి ధైర్యం వచ్చేస్తుంది. అదే ఓ మూడు వాళ్ళు గెలిచారనుకోండి, వాళ్ళు పొత్తు పెట్టుకోవడానికి ముందుకు రారు, వీళ్ళు వాళ్ళని బతిని లాడాలి. అంటే గతంతో పోల్చుకుంటే 10% ఓటు బ్యాంక్ ఉన్న జనసేన కూడా భారతీయ జనతా పార్టీకి అవసరం కాదు, ఆ 10% వదులుకోవడానికి సిద్ధపడుతుంది. ఎందుకు దాంతో 10% ఓట్లు వస్తే ప్రయోజనం ఏంటి? ఇక్కడ సీట్లు లెక్క అండి. రేపు తెలంగాణలో వాళ్ళకు కూడా మొన్న 7, తర్వాత పార్లమెంట్ స్థానాలకు 22% పోయారు, అదే జిహెచ్ఎంసీలో 33% పోయారు. ఏమైపోయింది ఇప్పుడు? మళ్ళీ సెకండ్ ప్లేస్ లో కూడా లేరు. కాబట్టి ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ కాదు, పర్సంటేజ్ ఆఫ్ సీట్స్ లెక్క. ఇక్కడ 10% ఓట్లు తెచ్చుకుని ఏం సాధించకపోతే ఏంటి ప్రయోజనం? వాళ్ళకి అందులో అసెంబ్లీ మీద కూడా కాదు, ఫస్ట్ ప్రయారిటీ పార్లమెంట్. ఇక్కడ ఒక స్పేస్ కావాలి. దానికి స్పేస్ వచ్చే టైంలో పవన్ కళ్యాణ్ జల్లగొట్టాడు వాళ్ళకి. ఈ స్పేస్ కనుక వదిలేసి మళ్ళీ తెలుగుదేశాన్ని తెచ్చారనుకోండి, స్పేస్ లేకుండా 2004